అందరికీ నమస్కారం అండి. మనిషికి ఆరోగ్యానికి మించిన సంపద లేదని మన పెద్దలు అంటూ ఉంటారు. మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే ఏం ఉపయోగం ఉండదు. ఈ రోజుల్లో ఒక మనిషి 30 ఏళ్ళు బ్రతకడమే చాలా కష్టంగా మారిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్ద వయసున్న వారికి ఉన్నట్లుండి గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రాచీన కాలం నుంచి ఎంతోమంది ఆచరిస్తున్న కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాము. చాలామంది పెద్దలు ఆయుర్వేదంలో అనేక ఆరోగ్య సూత్రాలను రచించారు. వీటిని గనక మనం అనుసరించినట్లయితే జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఈ ఆరోగ్య చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఉదయం నిద్రలేవగానే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఉదయం పరగడుపునే నీళ్లు తాగటం వలన శరీరంలో ఉన్న పేగులు శుభ్రమవుతాయి. పేగులు శుభ్రంగా ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే అధిక బరువుతో బాధపడేవారు, బరువు తగ్గాలి అని అనుకునేవారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూను జీలకర్ర పొడిని కలుపుకొని తాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ప్రతి ఒక్కరూ ఫిల్టర్ వాటర్ని అలాగే మినరల్ వాటర్ని తాగుతున్నారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మినరల్ వాటర్ తాగటం వలన కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడూ కూడా భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. ఇలా గనక స్నానం చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది, శరీరంలో రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది. కొంతమంది అన్నం తినేటప్పుడు గబా గబా మింగేస్తూ ఉంటారు. కానీ అన్నం తినేటప్పుడు ప్రతి ముద్ద బాగా నమిలి తినాలి. ఆహారం బాగా నమిలి తినటం వల్ల శరీరం పైన ముడతలు రావు. భరించలేని తలనొప్పి వచ్చినప్పుడు ఒక 5 తులసాకులు తీసుకొని వాటిని నీటిలో వేసుకొని తాగాలి. ఇలా చేస్తే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే కడుపు నొప్పితో బాధపడేటప్పుడు ఒక స్పూను వాము తిన్నట్లయితే క్షణాల్లోనే కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి అనుకోకుండా ఉన్నట్లుండి విరోచనాలు అవుతూ ఉంటాయి. ఒక గ్లాసు మజ్జిగలో అల్లం వేసుకొని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి. ధనియాలను నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగినట్లయితే వెంటనే వాంతులు తగ్గిపోతాయి. భోజనం చేసిన వెంటనే ఎలాంటి పరిస్థితుల్లో పండ్లను తినకూడదు. పండ్లను గనక తిన్నట్లయితే ఆహారము త్వరగా జీర్ణం కాదు. ఒక్కొక్కసారి ఇది ఫుడ్ పాయిజన్కు కూడా దారితీస్తుంది. అన్నం తిన్న వెంటనే వేడివేడి టీ కానీ కాఫీ కానీ తాగకూడదు. అన్నం తిన్న వెంటనే టీ తాగితే కడుపులో యాసిడ్ విడుదలవుతుంది. చాలామంది అన్నం తిన్న వెంటనే నడుస్తూ ఉంటారు. కానీ అన్నం తిన్న వెంటనే నడిచినట్లయితే కడుపులో మంట ఏర్పడే అవకాశం ఉంది. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు ఒక క్యారెట్ ఖచ్చితంగా తినాలి. క్యారెట్ తినటం వల్ల కంటిచూపు కూడా బాగా మెరుగవుతుంది. రోజూ ఒక క్యారెట్ తిన్నట్లయితే లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ లాంటి సమస్యలు జీవితంలో ఎప్పుడూ రావు. పెరుగు తింటే మంచిదని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అయితే రాత్రి సమయంలో మాత్రము పెరుగును ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. మనలో చాలామంది చికెన్ అంటే ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చికెన్ ఇష్టమున్న వాళ్ళు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బ్రాయిలర్ చికెన్ని ఎక్కువగా తినకూడదు. బ్రాయిలర్ చికెన్ తింటే పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది మాంసం తినేటప్పుడు అందులో నిమ్మకాయ పిండుకొని తింటారు. కానీ అలా అసలు చేయకూడదు. నిమ్మకాయలో ఎసిడిక్ నేచర్ ఉంది. నిమ్మకాయను చికెన్లో నంచుకొని తింటే ప్రాణాలకే నష్టం కలుగుతుంది. చాలామంది ఎప్పుడంటే అప్పుడు నిద్రపోతూ ఉంటారు. కానీ మధ్యాహ్నం మాత్రము అస్సలు నిద్రపోకూడదు. మధ్యాహ్నం నిద్రపోతే ఎక్కువగా గుండె సమస్యలు వస్తాయి. అలాగే పడుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఎడమవైపు తిరిగి పడుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కుడివైపుకు తిరిగి పడుకున్నట్లయితే శరీర బరువు గుండెపైన పడే అవకాశం ఉంటుంది. దీనితో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామందికి రక్తం తక్కువగా ఉంటున్నది. రోజు ఒక చిన్న బెల్లం ముక్క తిన్నట్లయితే శరీరంలో రక్తం బాగా పడుతుంది. చాలామంది ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. శరీరంలో విటమిన్లు, ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. శరీరంలో పుష్కలంగా విటమిన్లు ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే నానబెట్టిన బాదం పప్పులు తినాలి. ఇలా తినటం వల్ల శరీరానికి చాలా బలం లభిస్తుంది. చాలామంది ఈ మధ్య కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. దేశంలో ప్రతి 100 మందిలో 3 వ్యక్తులు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే నారింజ పండ్లను ఎక్కువగా తినాలి. ఆయుర్వేద గ్రంథాల ప్రకారము రోజూ ఒక స్పూన్ తినటం వల్ల తెలివితేటలు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు
రోజూ తినటం వల్ల మంచి జ్ఞాపక శక్తి లభిస్తుంది. అలాగే ఈ రోజుల్లో చాలామంది ఉదయం పూట టిఫిన్ మానేస్తున్నారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఉదయం గనక టిఫిన్ తినకపోతే జుట్టు బాగా రాలిపోతుంది. అలాగే బరువు కూడా ఎక్కువ పెరుగుతారు. ఇంకా చెప్పాలంటే ఉదయం ఆహారం తినకపోతే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యము. ఒక మనిషి సగటున కనీసము 7 గంటలైనా నిద్రపోవాలి. 5 గంటల కన్నా తక్కువ నిద్రపోయినట్లయితే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా 7 గంటలు నిద్రపోవాలి. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎముకలని బలాన్ని అందించడంలో, కీళ్ల నొప్పులను దూరం చేయటంలో తోటకూరలో ఐరన్, విటమిన్ సి, B9 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తహీనత సమస్యను తోటకూర దూరం చేస్తుంది. అందువలన ఆహారంలో ఆకుకూరను రెగ్యులర్గా తీసుకున్నట్లయితే అనేక సమస్యలు తొలగిపోతాయి. జామకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచి గుండె సమస్యలను దూరం చేస్తాయి. రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. తెల్ల వెంట్రుకలు నల్లగా మారాలంటే ఉల్లిపాయను పేస్టులాగా చేసి తలకు రాసుకోవాలి. ఇలా వారంలో రెండు రోజులు ఒక నెల రోజుల పాటు చేసినట్లయితే తెల్ల వెంట్రుకల సమస్య తగ్గిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.